వెల్కమ్ టు అనూస్ థాట్స్ ఈరోజు మీకు వినిపించబోయే కథ రెండు ఉత్తరాలు రచన వలివేటి నాగచంద్రావతి గారు ఉత్తరం తాతయ్య దగ్గర నుంచి సెల్ ఫోన్లు ఈమెయిల్స్ చాటింగ్లు మాట్లాడటానికి ఎన్ని ఫెసిలిటీస్ వచ్చినా తాతయ్య ఉత్తరమే రాస్తారు ఈ యంత్రాల ముందు సంభాషణ కంటే సంగతులు కూర్చుకుంటూ అక్షరాలు పేర్చుకుంటూ ఉత్తరం రాయటం అంటే ఆ అనుభూతే వేరురా తల్లి అంటారు తాతయ్య కరెక్టే ఆ వచ్చిన ఉత్తరాన్ని ఆత్రంగా అందుకోవటం లైను తర్వాత లైను ఉత్సాహంగా చదువుకోవటంలో కలిగే ఆ ఆనందం గొప్ప థ్రిల్లింగ్గా ఉంటుంది నాకు కూడా ఇంతకీ తాతయ్య ఉత్తరంలో సారాంశం ఏంటంటే విదేశాలకి వెళ్ళబోతున్నావు మళ్ళీ ఎప్పుడొస్తావో ఓసారి వచ్చి ఈ ముసలి వాళ్ళ దగ్గర నాలుగు రోజులుండి వెళ్ళరాదా అని ఆయన పిలిచారని కాదు యుఎస్ వెళ్ళటానికి ముందు నేను పెట్టుకున్న కార్యక్రమాలలో తాత బామ్మగార్ల ఆశీస్సులు తీసుకోవటం ముఖ్యమైనది తాతగారంటే నాకు చాలా ఇష్టం వాత్సల్యం కురిపించే ఆయన మందహాసమన్నా అనుభవాలతో పండినట్లుండే ఆయన కబుర్లన్నా ప్రశాంతంగా ఉండే ఆయన కళ్ళన్నా నాకెంతో ఇష్టం అంత ఇష్టమైన తాతయ్యతో గడపటం అంటే సంతోషమే కదా నన్ను చూడగానే తాతయ్య బామ్మల మొహాలు పుచ్చ పువ్వుల్లా విచ్చుకున్నాయి కుశల ప్రశ్నలు అయినాయి ఎప్పుడు తిన్నావో బామ్మ హడావుడి పడింది బామ్మ నేనున్నళ్ళు నాకు ఇష్టమైనవన్నీ చేసి పెట్టాలి నువ్వు ఈరోజు వంకాయ పచ్చి పులుసు మినపబడియాలు అన్నాను ఆవిడ కష్టపడకుండా తేలికైన మెను ఇచ్చిన తృప్తి నాది నాకు ఇష్టమైనవి చేసి పెట్టానన్న తృప్తి ఆవిడది నేను ఫ్రెషప్ అయ్యాను బామ్మ వంటింటి పనిలో పడింది తాతయ్య ఫోన్ చేసినట్లుంది నలుగురు ఆయన ఫ్రెండ్స్ అనుకుంటా వచ్చారు నా మనవరాలు స్టేట్స్ వెళ్తుంది అని పరిచయం చేశారు ఆయన కదో తృప్తి పెద్దవాళ్లతో కాలక్షేపం ఇంటర్వ్యూలా ఉంటుంది వాళ్ళు వెళ్ళగానే అమ్మయ్య అనిపించింది మధ్యాహ్నం భోజనానికి మాతో పాటు బామ్మని కూడా బలవంతాన కూర్చోబెట్టాను ఎవరికి కావలసినవి వాళ్ళు వడ్డించుకుంటామంటే విన్నదే మా కంచాల వంకే చూస్తూ కొసరి కొసరి తనే వేస్తూ సరిగ్గా తిననేలేదు బామ్మ మాట్లాడుతూ మాట్లాడుతూనే నిద్ర కొరిగారు తాతయ్య బామ్మను పగటి నిద్ర అలవాటు లేదు నాకు తోచక ఇల్లంతా కలియదిరిగాను స్టడీస్ మూలంగా నేను ఇక్కడికి వచ్చి చాలా కాలమైంది ఈ ఇల్లు తాతగారి పిత్రార్జితం గట్టిగానే ఉంది కానీ చాలా పాతది చెవ్వల కిటికీలు గోడలకి ఎప్పటివో రవివర్మ పెయింటింగ్లు ఇల్లు చిన్నదే సామాన్లు కూడా తక్కువే అవి కూడా సరిగ్గా సర్దుకోలేదు పాపం పెద్ద వయసు కదా చావడిలో అటు కుర్చీలు ఇటు ఇటు బల్లలు అటు జరిపి నాకు తోచినట్లుగా సవరించాను కబోర్డులో కాదు కాదు అలమారాల్లో బట్టలు వగైరా మడతలు పెట్టాను చకచకా చేస్తే అరగంట పట్టలేదు ఈ పనులకి తాతగారి పుస్తకాల అరమర ముందు నుంచి మాత్రం కాళ్ళు కదలలేదు ఎన్ని పుస్తకాలు ఎన్ని పుస్తకాలు అర నిండా పుస్తకాలే ఇందాక కాదు కడుపు నిండా ఇప్పుడు భోంచేసినట్లుంది నాకు తాతగారు ఈ ఊళ్ళోనే కాలేజీలో పనిచేసేవారు అప్పటినుంచి ఆయనకి ఈ పఠనాభిలాష ఉందని నాకు తెలుసు కానీ ఎన్ని బుక్స్ సేకరించి ఉంచుతారని మాత్రం ఊహించలేదు ఒక్కొక్కటే తీసి దులుపుతూ అట్టపైన రచయితల పేర్లు పేజీ తిప్పి ప్రస్తావన ముందు మాటో పరిచయం చేసుకుంటూ వరసలుగా పేరుస్తున్నాను పై అర కాస్త ఎత్తుగా ఉంది స్టూల్ లాక్కుని ఎక్కాను ఆ అరలో ఎక్కువ పుస్తకాలు లేవు కానీ ఒక మూల పై ఒక మేకు దానికి తగిలించి ఓ సన్నని తీగ నిండా గుచ్చి చివరలు నలిగి పాతగిల్లిన ఉత్తరాలు అవి చూడగానే నాకెందుకో పురావస్తు శాఖకు అందనే కళాఖండమీదో నాకు కళ్ళబడినంత ఆనందం కలిగింది తీయనా వద్దా అనే తటపటాయింపులోనే ఉన్నాను నేను దింపు దాన్ని ఎప్పుడు లేచి వచ్చారో తాత ఆహా ఓహో అనుకున్నాను నా కోరిక అదే కదా జాగ్రత్తగా దించాను దాన్ని ఎప్పటి నుంచో అనుకుంటాను తెగ పేరుకుపోయాయి ఇంపార్టెంట్వి కానివి చూసి తీసేయాలి అని నాకు సాయం చేస్తావా నువ్వు దా వెలుతురు బాగుంటుంది వరండాలో కూర్చుందాం అన్నారు తాతయ్య ఆనందంగా అనుసరించాను చేప పరుచుకొని కూర్చున్నాం ఒక్కొక్కటే తీగ నుంచి తీసి తాతయ్యకి అందిస్తున్నాను తాతగారు దాన్ని అటు ఇటు తిప్పి చూస్తూ రాసింది బంధువులో స్నేహితులు వాళ్ళ గురించి ప్రత్యేకతలేమన్నా ఉంటే అవి చెబుతూ పక్కన పెట్టేస్తున్నారు అబ్బో ఎప్పటిప్పటివా ఉత్తరాలు వాటి మీద తారీఖులు చూస్తుంటే మతిపోతుంది నాలుగేళ్ల కిందటి నుంచి మొదలుపెట్టి కిందకు వెళ్లే కొద్దీ ఐదేళ్లు పది పదిహేను ఇరవై ఆగాను ఒక లావుపాటి కవరు బలవంతాన గుచ్చటం మూలాన కవరు మధ్యగా పెద్దదిగా ఉంది రంధ్రం అడ్రస్ ఇంగ్లీష్లో రాసుంది ఫ్రమ్ వాసుదేవరావు కేరళ దాన్ని చేతికివ్వగానే తాతయ్య మొహం వివరణమైంది తెరిచి చూడకుండానే పక్కకు పెట్టేశారు దాన్ని ఏమన్నట్లుగా చూశాను ఆయన వంక మిగతావి చూడు అన్నారు ముభావంగా కుతూహలం పెరుగుతున్నా మరి తరిచి అడగలేదు ఐదు నిమిషాల తర్వాత తాతయ్య లేచి నుంచున్నారు ఇక రేపు చూద్దాం అంటూ నాకు అర్థమైంది ఆయన ఎందుకో డిస్టర్బ్ అయ్యారని టీ టైంలో కూడా మౌనంగానే ఉన్నారు సాయంత్రం అంతా మూడీగా గడిచిపోయింది బామ్మతో గుడికి వెళ్ళి వచ్చానంతే రాత్రి భోజనాల దగ్గర కూడా తాతయ్య మూడీగానే ఉన్నారు అంత ఉదాసీనత ఎందుకో నాకు అర్థం కాలేదు రాత్రి పడుకోబోయే ముందర నా దగ్గరకు వచ్చారు ఆయన చేతిలో ఆ కవరు నీకు ఇందులో ఏముందా అని క్యూరియాసిటీగా ఉందని నాకు తెలుసు చదువు అన్నారు అది నాకు అందిస్తూ ఈ నిర్ణయానికి వచ్చే ముందు ఆయన ఎంత మదనపడి ఉంటారో అనిపించింది నాకు ఆయన్ని చూస్తే వాసుదేవరావు మా మేనమామ పాతికేళ్ల క్రితం మా అమ్మ జానకమ్మకు రాసిన ఉత్తరం అది గదిలో నుంచి వెళ్ళిపోతూ చెప్పారు చెల్లి నేను ఇండియా వచ్చేసిన ఈ నెల రోజుల్లో నీకు రాసిన మూడో ఉత్తరమిది మొదటి ఉత్తరం పోస్ట్ చేసిన క్షణం నుంచి నీ రాక కోసం చకోర పక్షిలా ఎదురు చూశాను కనీసం నీ జవాబైనా అందుకోలేకపోయినందుకు చాలా నిరాశపడ్డాను జాని జన్మించిన గడ్డ మీద బూడిదవ్వాలనే వాంఛతో నెలక్రితమే ఇండియా వచ్చాను ఒకరి ఆధారం లేనిదే జీవించలేని అతి నిస్సహాయ స్థితిలో ఈ ఆశ్రమానికి వచ్చి చేరాను ఈ లోకాన్ని వదలాల్సిన గడియలు దగ్గర పడుతున్న ఈ చివరి రోజుల్లో నిన్న ఒకసారి కళ్ళారా చూసుకోవాలని నీ సమక్షంలో అమ్మని నాన్నని గుర్తు చేసుకోవాలని బాల్య స్మృతులని కలబోసుకోవాలని నా ఆశ ఆకాంక్ష నా ఈ చివరి కోరికను నీకు ప్రతి జాబులోనూ తెలుపుకుంటూనే ఉన్నాను నీ ఉదాసీనత కరగలేదు ఎందుకమ్మా నిజమే ఇన్ని సంవత్సరాలు మిమ్మల్ని చూడకుండా కనీసం క్షేమ సమాచారాలైనా తెలుసుకోకుండా ఉండిపోయినా నా అలక్ష్యం క్షమించరానిదే నీ కోపానికి నేను అర్హుణ్ణే కానీ ఒక్కటి మాత్రం నమ్ము మీకు దూరంగా ఉన్న మిమ్మల్ని మర్చిపోయిన రోజు తలుచుకోని క్షణాలు లేవు తల్లి రక్త సంబంధంతో మీ చుట్టూ అల్లుకుపోయిన నా మనసు మమత రోజుకి చెక్కు చెదరలేదు నేను మొదటిసారి విదేశాలకు వెళుతున్న రోజు ఎయిర్పోర్ట్లో నానమొహాన గూడు కట్టుకున్న దిగులు నీ కళ్ళ నుంచి ధారాపాతంగా కారిపోతున్న కన్నీళ్ళు నాకిప్పటికీ జ్ఞాపకమే ఆకాశంలో వెలిగే నిండు జాబిల్ని చూడగానే పెరట్లో మంచం మీద నాన్న మనిద్దరినీ చెరువు పక్కన కూర్చోబెట్టుకొని ఆ వెన్నెల్లో చెప్పిన ప్రతి కథ నాకు గుర్తొస్తుంది ఆ తలపులు మదిలో మెదిలితే చాలు గుండెల్లో గుబులు వెంటనే అన్నీ మర్చిపోయి మీ సమక్షంలో వాలాలనే తహతహ చాలా ఏళ్ళు నన్ను సతమతం చేస్తూనే ఉండేవి కానీ నీకు తెలియందేముంది నా ప్రేమ రోజులింతో నా వివాహం తరాల మధ్య అంతరాలు నాన్న మా పెళ్ళిని అంగీకరించలేకపోవటం నన్ను క్షమించలేకపోవటం ఆయనకు నాకు మధ్య మనస్తాపాలు మన నడుమ పెరిగిన ఎడం నాకు మనశ్శాంతి లేకుండా చేశాయి నువ్వన్నావు నాన్న పాతకాలం మనిషి ఆయన మారటానికి కొంచెం వ్యవధి పడుతుంది నీ మీదున్న ప్రేమాభిమానాలు ఆయన కోపాన్ని సడలించి తీరుతాయి అందాక కొంచెం ఓపిక పట్టు అని అవును నిజమే కొన్ని సమస్యలని సాల్వ్ చేసే శక్తి కాలానికే ఉంటుందని సమాధానపడ్డాను నీకు తెలుసు ఇండియా రావటం కూడా తగ్గించాను కానీ ఆ పరిష్కారం సుఖాంతమే అవుతుందని నేను అనుకోవటమే నా అవివేకం అకస్మాత్తుగా నాన్న హార్ట్ అటాక్తో పోయారు నన్ను క్షమించకుండానే మరణించి నాన్న నాకు దారుణమైన శిక్ష వేశారు పట్టరాణి దుఃఖంతో ఇంటికి వచ్చిన నన్ను నిష్ఠూరమైన మాటలతో మరీ కొంగదీశారు మన సారథి మామయ్య సుధా అత్త భరించలేని బాధతో తిరిగి అమెరికా వెళ్ళిపోయానే కానీ మళ్ళీ ఎగిరి ఇండియా రావాలని నీతో నా ఆవేదన చెప్పుకోవాలని నీ ఒడిలో తల ఉంచి నా హృదయంలో కరడుగట్టిన దుఃఖభారాన్ని కరిగించుకోవాలని మరీ మరీ అనిపించేది కానీ ఏ మొహంతో అక్కడికి రాను హాయిగా తిని తిరుగుతున్న నాన్న గుండె హఠాత్తుగా బలహీనపడి ఆగిపోవటానికి కారణం నేనే కదా అన్న ఆలోచన మానని గాయమై సలుపు పెడుతూనే ఉంది అందువల్లే తర్వాత నువ్వెన్నిసార్లు బతిమిలాడినా ఇండియా రావటానికి మొహం చెల్లలేదు తినేస్తున్న జ్ఞాపకాల నుంచి తప్పించుకోవడానికి వర్క్లో బిజీ అయ్యాను విరక్తే పుట్టిందో అహంకారమే ఆవహించిందో చెప్పలేను కానీ ఉత్తరాల సంబంధం కూడా కొనసాగించలేకపోయాను మీతో ఆ తరువాత కాలం తిరిగిపోయింది గడిచిన దోవలో ఎన్నో ఒడిదిడుకులు ఎదురు దెబ్బలు బతుకు ఎన్ని వెలుగునీడల్ని దాటుకొచ్చింది రోజులేని క్యాన్సర్తో పోయింది అమ్మ పేరు పెట్టుకున్న నా కూతురు గౌరీ అక్కడ స్వేచ్ఛా వాతావరణానికి నిదర్శనంగా ఎయిడ్స్ తెచ్చుకొని సూసైడ్ చేసుకుంది నా కొడుకులిద్దరూ బిజినెస్ స్టార్ట్ చేసుకుని దూరంగా వెళ్ళిపోయారు వయసు ఉడిగిన ఈ స్థితిలో కూడా విధి నాతో ఆటలాడుకుంటూనే ఉంది ఒక కారు యాక్సిడెంట్ నా రెండు కాళ్లను బలి తీసుకుంది కరకు కోతకు గురైన మనసు కన్నీరు కారుస్తున్న వేళలో నేనున్నాననే తోడు మనిషికి ఎంతో అవసరం బతుకుబాట చివరికంటా నడిచి వెనక్కి తిరిగి చూసుకుంటే నా బాధకి స్పందించి కనులు చేసుకునే ఒకే ఒక్క ఆత్మబంధువి నువ్వొక్కదానివే అనిపించిందమ్మా కానీ మన నడుమ ఎంత దూరం వీల్చైర్కి పరిమితమైన నా బాధ్యతని ఎవరు మోస్తారు ఇది ఇండియా కాదు విసుక్కుంటూనో కసురుకుంటూనో ముసలి వాళ్ళని భరించడానికి నా కొడుకులని కోరాను నన్ను ఇండియా పంపించమని అక్కడ ఏ ఆశ్రమంలోనైనా చేర్పించమని డబ్బుకు కొదవలేదు కదా కేరళలోని ఓ మంచి ఆశ్రమంలో నాకు చోటు దొరికింది పక్కనే దీనికి సంబంధించిన ప్రకృతి చికిత్సాలయం కూడా ఉంది బరువుగా భారంగా ఏడ్చాల్సిన నా చివరి రోజుల్ని తేలిక చేసే ప్రయత్నం చేస్తుంటారు డాక్టర్లు నర్సులు నా గది కిటికీలో నుంచి కనిపించే ప్రకృతి రమణీయత సన్నగా పారే సెలయేటి మృదు మధుర సంగీతము పూల నుంచి వేర్ల నుంచి సుగంధాన్ని మోసి తెచ్చే గాలి అలలు ముదిమి నాలో పేర్చుతున్న స్తబ్దతని కరిగించాలని ప్రయాసపడుతూ ఉంటాయి నాలో తీరని ఓ అసంతృప్తి నిన్ను చూడలేదని నీతో చెప్పుకోవాలనుకున్నవన్నీ చెప్పుకోలేదని నాకు తెలుస్తుంది కొన్ని రోజుల్లో ఈ లోకంతో నా రుణం తీరబోతుందని జాని మృత్యు నన్ను తన కౌగిట్లోకి లాక్కోకమునిపే ఒకే ఒక్కసారి రావా కడసారిగా నీ చూపు నాకు దక్కనీవా చప్పున ఉత్తరం మూసి వెనక్కి వాలిపోయాను మనసంతా చేదు విషాదం చెటుక్కున లేచాను అప్పటికప్పుడు తాతయ్య గదిలోకి వెళ్ళాను ఆయన పడుకున్న మంచం మీదకి వంగి అడిగాను తాతయ్య తాతమ్మని కేరళ పంపించారా తాతయ్య పలకలేదు నిద్రపోతున్నారా లేక ఊహో అని సమాధానం ఇబ్బంది పడి మౌనంగా ఉండిపోయారా పంపలేదు కదూ అన్నాను గుసగుసగా నిశ్శబ్దమే నాకు సమాధానం రెండు నిమిషాలు నిలబడి వచ్చేశాను ఆ రోజే నా తిరుగు ప్రయాణం బామ్మ ఏవేవో ప్యాక్ చేసి బ్యాగ్ నింపేసింది తాతయ్య స్టేషన్కి వచ్చారు సిగ్నల్ వాలి రైలు కదలబోయే ముందు కిటికీలో నుంచి నా చేతికో లెటర్ ఇచ్చారు ఆ రాత్రి నువ్వు అడిగిన దానికి సమాధానమిది అంటూ రైలు కదిరింది ఉత్తరం తెరిచాను తల్లి నా చిన్నప్పుడు మా అమ్మ తన ఒడిలో మమ్మల్ని కూర్చోబెట్టుకొని పాలబోవ తినిపిస్తూ చెప్పేది మీ మామయ్య అమెరికా నుంచి వస్తాడు మీకు బోలెడన్ని బహుమతులు తెస్తాడు అని ఆ మాటలు వింటూ పెరిగి పెద్దవాళ్ళమైపోయామే తప్ప ఆయన ఎప్పుడూ రానిలేదు ఉన్నట్టుండి ఓ రోజు గులాబీ రంగు కవర్ వచ్చింది అమ్మ పేరున జాను పలానా ఆశ్రమంలో ఉంటున్నాను వచ్చి కలువు అని ఏనాడో దేశం విడిచిపోయినా అన్నగారి జాడ తెలిసినందుకు అమ్మ ఎంత సంతోషిస్తుందో అనుకుంటూ ఉత్తరం అమ్మకి అందించడానికి లేచిన వాణ్ణి అంతలోనే మళ్ళీ వెనక్కు తగ్గాను అమ్మకి అన్నగారంటే ఎంత ఆపేక్షో నాకు తెలుసు పరదేశం వెళ్ళి ఆయన ఎంత గొప్పవాడయ్యాడో చెప్పే కథలు వింటూనే ఎదిగాం అమ్మపేటలో మామయ్య ఫోటో ఒకటి ఉంటుంది అది తీసి చూసి అప్పుడప్పుడు కళ్ళు తడి చేసుకుంటూ ఉండేది అమ్మ ఆయన పుట్టిన తారీఖున ఇది అని చెప్పకుండా పాయసం చేసేది ఇప్పుడు ఈ ఉత్తరం చూపిస్తే ఏమవుతుంది అప్పుడు మా ఇంట్లో పరిస్థితి ఎలా ఉన్నదనుకున్నావు మీ బామ్మకి డబుల్ టైఫాయిడ్ టైఫాయిడ్ అంటే ఈ రోజుల్లో లాగా సామాన్యం కాదు ప్రమాదం పొంచి ఉన్నట్టు భయపడేవాళ్ళు ఇక డబుల్ టైఫాయిడ్ అంటే నెలల తరబడి మంచానికి అంటుకుపోయి ఇవాళో రేపో అన్నట్లుండేవాళ్ళు మీ అత్త మంజుల తొలిసారి పురిటికి వచ్చి ఉంది నిండు నెలలు మీ నాన్న ఫుట్బాల్ ఆడుతూ కాలు ఫ్రాక్చర్ అయి వాడో మంచం మీద ఉన్నాడు ఆ గడ్డు సమయంలో అమ్మ ఒక్కతే ఇంటికి దిక్కు ఆధారాన్ని ఎలా వదులుకోను అన్నీ తెలిసిన మనిషి కాబట్టి ఇప్పుడే వెడతానని అమ్మ కూడా గట్టిగా పట్టుపట్టకపోవచ్చు కానీ నాకు తెలుసు కీ ఇస్తే పరిగెత్తే బొమ్మకి కీ మాత్రం ఫుల్గా ఇచ్చి కదలకుండా పట్టేసుకుంటే ఏమవుతుంది ఇలాంటి టెన్షన్కి అమ్మనెందుకు గురి చేయటం మామయ్య ఆశ్రమంలో ఉన్న సంగతి తెలిసింది కదా ఈ ఇబ్బందులన్నీ కొంత సర్దుమణిగాక ఉత్తరం సంగతి చెప్పి వెంటబెట్టుకుని వెళ్తే సరిపోతుంది అనుకున్నాను ఉత్తరాన్ని బయట పెట్టలేదు నాలుగు రోజులకే మరో ఉత్తరం ఏమిటియన ఇన్నేళ్లుగా లేని ప్రేమ ఇప్పుడు పొంగుకొచ్చినట్టు ఏంటా తొందర విసుగ్గా అనిపించింది కానీ తప్పు చేస్తున్నావంటున్న అంతరాత్మ నోరు నొక్కటం మూలంగా కలుగుతున్న అశాంతి ఊగిసలాట సరిగ్గా వారం గడిచింది ఆ రోజు మీ అత్త మంజులను ఆసుపత్రిలో చేర్పించాం డెలివరీ టైం అమ్మని మంజు దగ్గర ఉంచి కొన్ని సామాన్ల కోసం ఇంటికి వచ్చాను అప్పుడు అందించాడు పోస్ట్మెన్ ఈ మూడో ఉత్తరాన్ని చదివాను రాయిని కాదమ్మా నువ్వు చెలించిపోయినట్లే నేను ద్రవించిపోయాను వెంటనే ఒక నిర్ణయానికి వచ్చేశాను ఎలాగైనా అమ్మని మామయ్య దగ్గరికి పంపించాలని నా ప్రాణ స్నేహితుడు గిరి భార్యని ఆసుపత్రిలో మంజు దగ్గర కొన్ని రోజులు సాయంగా ఉండమని బతిమిలాడుకోవాలని అమ్మని మామయ్య దగ్గర దిగవిడిచి రమ్మని గిరిని కోరాలని అనుకున్నాను బ్యాంక్ నుండి డబ్బు డ్రా చేశాను రిజర్వేషన్ కోసం స్టేషన్కి వెళ్లటమే తరువాయి ఆసుపత్రి నుంచి కబురు మంజు పరిస్థితి బాగోలేదని కడుపుల బిడ్డ అడ్డం తిరిగిందట గుండెలు బాదుకుంటూ పరిగెత్తాను ఆపరేషను హడావుడి కంగారు ఎవరికీ మనసు మనసులో లేదు మంజుని అల్లారు ముద్దుగా పెంచిందమ్మ రెండు రోజులు మంజుకి పూర్తిగా తెలివచ్చేదాకా ఆస్పత్రి గది నుంచి అడుగు బయట పెట్టలేదు అమ్మ గండం గడిచింది తల్లి బిడ్డ క్షేమం అన్న తర్వాత తేలిగ్గా ఊపిరి పిల్చుకుని ఇంటికొచ్చాను అప్పుడు వచ్చింది టెలిగ్రామ్ పిడుగుపడినట్లుగా మామయ్య మరణించారు పోయే ముందు కూడా చెల్లెల్ని తలుచుకున్నారట నిశ్చేష్టుడినయ్యాను అపరాధ భావంతో కుంగిపోయాను చెల్లెల్ని చూడాలని ఆయన ప్రాణం ఎంతగా తప్పించిపోయిందో ఇప్పుడు ఈ విషయం అమ్మకెలా చెప్పటం చెప్పి ఆమె మొహాన్ని ఎలా చూడటం ఆ రాత్రంతా కలవరం వేదన మానసిక సంఘర్షణ పొద్దున్నే అమ్మ ఆసుపత్రి నుంచి వచ్చింది స్నానం చేసింది దేవుడి దగ్గర దీపం వెలిగించి వెనక్కి తిరిగింది ఎదురుగా నుంచున్నాను దేనంగా ఏమైంది నానా అలా ఉన్నావు అంది అమ్మ కంగారుగా ఒక తప్పు చేశానమ్మ ఒకరి నుంచి ఓ నిజాన్ని దాశాను అన్నాను తలవంచి అమ్మ నిదానించి చూసింది ఆ నిజం వాళ్లకు మేలు చేస్తుందా లేదు బాధే కలిగిస్తుంది అయినా అమ్మ చల్లగా నవ్వింది పిచ్చి సన్నాసి మరెందుకయ్యా విచారం వదిలే అంది నిశ్చింతగా కదిలి వెళుతూ అంతే అమ్మ ఉన్నంతకాలం తన అన్నగారు ఎక్కడో అమెరికాలో చల్లగా ఉన్నారనే భ్రమలోనే బతికింది ఆ నిజాన్ని అమ్మకి చెప్పలేదు ఆమె మొహంలోకి మరెన్నడు సూటిగా చూడలేదు తల్లి నీకు మా అమ్మ పేరు పెట్టుకున్నావు నిన్ను నేను తల్లి అని పిలుచుకుంటాను నిన్ను మా అమ్మ అనే అనుకుంటాను అందుకే ఇన్నాళ్ళు దాచిన నిజాన్ని నీకు చెప్పేస్తున్నాను చెప్పు తల్లి నేను తప్పు చేశానా నాకు క్షమాపణ ఉంటుందా ఉత్తరం మూశాను మనసంతా బాధగా ఉంది నీది తప్పని అనలేని తాతయ్య పరిస్థితులకి అందరము బానిసలమే ఈ సందేశం తాత మనసుకి అందాలి అంటుంది నా హృదయం ఈ కథ ఇంతటితో సమాప్తం ఈ కథ విన్నారు కదా ఇది ఒక అన్న చెల్లెళ్ళ కథ ఈ కథలో అన్న ప్రేమ వివాహం చేసుకుని విదేశాలకు వెళ్ళిపోతాడు ఒక విదేశీ అమ్మాయినే పెళ్లి చేసుకోవటంతో ఇంట్లో తల్లిదండ్రులకి ఇష్టం లేక అతనిని దూరం పెడతారన్నమాట అతనికి తల్లిదండ్రుల మీద చెల్లెల మీద విపరీతమైన ప్రేమ ఉన్న కొన్ని పరిస్థితుల వలన రాలేకపోతాడు అవసాన దిశలో కదల్లేని పరిస్థితుల్లో ఒక ఆశ్రమంలో ఉండి చెల్లెలకి ఉత్తరం రాస్తాడనమాట చివరి క్షణాల్లో వచ్చి తనని కలవమని చిన్నప్పుడు బాల్య స్మృతులన్నీ పంచుకుంటూ తన బాధల్ని చెప్పి నీ దగ్గర ఓదార్పు పొందాలనుకుంటున్నానంటూ ఉత్తరం రాస్తాడు అయితే ఆ ఉత్తరం ఆ చెల్లెలు కొడుక్కి చేరటంతో ఇంట్లో ఉన్న ఇబ్బందుల కారణంగా తల్లికి ఆ ఉత్తరాన్ని ఇవ్వడనమాట ఎందుకంటే తన భార్య అలాగే కొడుకు కూతురు అందరికీ కూడా తల్లితో అవసరం ఉందని చెప్పి ఆ ఉత్తరాన్ని తల్లికి ఇవ్వకుండా ఉంటాడు కొంతకాలం తర్వాత మేనమామ విషయం తల్లికి చెప్పి ఆమెని మేనమామ దగ్గరికి తీసుకువెళ్ళాలనుకుంటూ ఉండగానే మేనమామ చనిపోయాడన్న టెలిగ్రామ్ వస్తుంది దాంతో తల్లికి ఆ విషయం చెప్పనే చెప్పడం అనమాట కాకపోతే జీవితకాలం తను తల్లికి ద్రోహం చేశానని బాధపడుతూ ఉంటాడు అదే విషయాన్ని మనవరాలతో చెప్తాడనమాట ఇదే ఈ కథ సారాంశం పరిస్థితుల కారణంగానే ఒక్కోసారి చిన్న చిన్న తప్పులు జరుగుతాయనేది ఈ కథ సారాంశం ఈ కథ మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను కథ ఎలా ఉంది అనే విషయాన్ని నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నా ఛానల్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి